పొద్దున కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన చిన్న చెల్లరు వ్యవహారం గురించి మీరందరూ వచ్చారు దానికి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే ఆయన ఒక ఎంపీ ఆయన ఈ చిన్న చెల్లరు విషయాల్లో నా కుటుంబ సభ్యుల్ని కూడా లాగటం బాధాకరం అంటే నా భార్యను కూడా ఈ వివాదంలోకి రా ఆయన లాగి నిన్నందుకు చాలా బాధపడుతున్నాం అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం థ్యాంక్ యూ పొద్దున వచ్చిన వార్తాపత్రికల ప్రకారం మా సోదరుడు ఆయన కేసునే నాని గారు విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన ఈ కంప్లైంట్ ఇచ్చారని వచ్చిన దీని ప్రకారం ఆయనే వివాదంలోకి లాగారని నేను అనుకుంటున్నాను రాష్ట్రంలో ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నేపథ్యంలో చంద్రబాబు గారు మిమ్మల్ని రాజకీయాల్లో ఆహ్వానించారు విజయవాడ పార్లమెంట్లో మీరు పోటీ చేయాలని జనాలు ఊహాగానాలు వస్తాయి ఈ నేపథ్యంలో మీ ఇద్దరి మధ్య పొలిటికల్ డైవర్షన్ జరుగుతుంది సార్ నేను ఒక తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్త నన్ను చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఏ వివాదంలోకి లాగలేదు ఇది ఒక మా కుటుంబ వివాదం దీంట్లో పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి సంబంధం లేని విషయం కుటుంబ వివాదం మాట్లాడకుండా మీడియాకి రావటం అనేది నేను చేయలేదు ఇది నాకు సంబంధించిన ప్రశ్న కూడా కాదు ఈ వివాదం తీసుకొచ్చిన వారిని అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇదో అందుకే నేను అన్నది ఇది చిన్న చిల్లర విషయం అనేది అది పోలీస్ కంప్లైంట్ ఎట్లాగో వారు ఇచ్చారు కాబట్టి పోలీసులు ఎంక్వైరీ తేలుతుంది వాళ్లే తేల్చి ఈ విషయం మీకు చెప్తాను అంటే మీ కార్ మీద ఉన్న స్టిక్కర్ ఎవరు సార్ ఎంపీ స్టిక్కర్ మీ కార్ మీద ఉంది అది మీరు ఫోటోలతో సార్ చూపిస్తున్నారు 777 టీఎస్ రిజిస్ట్రేషన్ ఆ స్టిక్కర్ ఎవరిది మీరు వాడుతున్నారు అసలు మీరు ఫోటోలు అంటున్నారు ఆ ఫోటోలను ఎంక్వైరీలో తేలనివ్వండి ఏంటి అనేది ఆ ఫోటోలు తేలితేనే కదా మనకు తెలిసేది వాళ్ళు చూపించారు వాళ్ళు పోలీసులకి రిపోర్ట్ ఇచ్చారు పోలీసు ఎంక్వైరీలో ఏమిటి అనేది పోలీసులు తెలుస్తారు పరిశోధనలో తెలియనాక దాని గురించి మాట్లాడుతున్నారు ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులు ఆపారు కార్లు తీసుకువెళ్లారు కమిషనర్ ఆఫీస్కి తీసుకువెళ్లారు ఎంక్వైరీ చేసుకున్నారు ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పి మళ్ళీ వాళ్లే పంపించేశారు సార్ నేను పార్టీలో కార్యకర్తని వందలాది వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని పార్టీలో నాకు ఏ పోస్టు లేదు ఏ అధికారం లేదు నేను ఏ రోజు పార్టీ ప్రోగ్రాముల్లో కానీ ఇంకోటి కానీ ఇక్కడ ఏ ప్రోగ్రాంలో అధికారికంగా నన్ను ఎవరు పిలవలేదు నేను లేను ఇంకా నేను పార్టీకి దీనికి సంబంధం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు నేను ఇది వ్యక్తిగత సంబంధం అనే అనుకుంటున్నాను మా అందరి కోరిక ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మాలాంటి లక్షలాది మంది కార్యకర్తల కోరిక దానికోసం మేము అహర్నిశలు కష్టపడటానికి వచ్చా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడమే మమ్మందరి ధ్యేయం సార్ ముఖ్యంగా నేను గత రెండు నెలలు బ్యాక్ గత మే 28వ తారీఖు ఎన్టీఆర్ గారి శక్తి జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో ఆయన మీద పెద్ద ఆయన మీద ప్రోగ్రాం చేయాలని ఇక్కడున్న పార్టీలో ఉన్న వాళ్ళు చాలామందిని అడిగాను ఎవరో సహకరించకపోవడం మూలంగా ఆటోనగర్ లాంటి కీలక ప్రాంతంలో ఎక్కడైతే 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారో ఎక్కడైతే 6 కాన్స్టిట్యూన్సీల నుంచి జనాలు వచ్చి అక్కడ వాళ్ళు వృత్తి పనులు చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర చేస్తే జనాలకు అందరికీ రీచ్ అవుద్ది ఎన్టీఆర్ గారి 100 ఇయర్స్ జయంతి రీచ్ అవుద్దని నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాం చేసుకున్నాను దాన్ని వివాదంలో లాగడానికి ఎన్టీఆర్ గారి 100 జయంతి వివాదంలోకి లాగడానికి కూడా నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను అంటే సార్ మీ మీద ఆ కార్యక్రమం మీద అంటే తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా మీరు యాక్టివ్ రోల్ చేయడము కనీసం ఆయనకి సమాచారం ఇవ్వడం మీరు పోటీ అవుతున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ రకంగా చేస్తారని ఆ ఒక్క చిన్న కార్యక్రమానికి పోటీ అనుకుంటే ఎట్లాగండి అది ఒక ఎన్టీఆర్ గారిది శత జయంతి ఉత్సవాలు శత జయంతి ఉత్సవాల్లో మొదటి రోజు 100 ఇయర్స్ ఫస్ట్ రోజు
అది ఆ విషయమే రాజకీయంగా ఎట్లా నాకు తెలుగుదేశం పార్టీలో మిత్రులు లేరా తెలుగుదేశంలో పార్టీలో మిత్రులను పిలిచాను కానీ తెలుగుదేశంలో పార్టీ మిత్రుల కన్నా అక్కడ ఆడోనగర్లో పని చేసేకే కార్మిక సోదరులు ఎక్కువ మంది అటెండ్ అయ్యారు దానికి 10,000 మంది అటెండ్ అయ్యారు దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది అటెండ్ అయినా ఒక 500-1000 మంది లోపల అటెండ్ అయినా కూడా కానీ ముఖ్యంగా నా ఉద్దేశం అక్కడ ఉన్న ఆడోనగర్ కార్మికులకి ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలు స్టార్టింగ్ ప్రోగ్రామ్ వెళ్ళాలని చేశాను అది కూడా రాజకీయంగా ఇబ్బందిగా ఫీల్ అయితే నేను చేయగలిగింది ఏం లేదు సరే ఆ స్టిక్కర్ ఎవరైనా గానీ మీరు అసలు ఎంపీ స్టిక్కర్ మీరు ఎందుకు చేసుకున్నారు మీరు ఒక సాధారణ కార్యకర్త అన్నారు ఆ స్టిక్కర్ మీరు ఎందుకు చేసుకున్నారు తెలిసేసుకున్నారా తెలియజేసుకున్నారా వాంటిట్లే అదే సార్ ఆ స్టిక్కర్ ఉందా లేదా ఫోర్జరీయా ఇంకొకలదా అనేది పోలీసుల ఎంక్వైరీలో తేలుతుంది హైదరాబాద్ పోలీసులు ఏం చెప్పారు సార్ ఏమీ లేదనే చెప్పారు కారుని చూసుకున్నారు స్టిక్కర్ లేదు ఏమీ లేదు అని కారుని మొత్తం చెక్ చేసుకున్నారు చెక్ చేసుకుని దాని మీద ఉన్న రెడ్ మార్క్ కూడా తీసేసి వాంటెడ్ కార్ అనే రిమార్క్ కూడా తీసేసి పంపించేయడం కూడా జరిగింది సార్ ఇది ప్రైవేట్ కార్యక్రమం దాంట్లో పార్టీ కార్యకర్తలతో పాటు నేను తెలుగుదేశం పార్టీలో ఎవరు నానిగారే కాదు గద్దెరామ్మన్ గారు ఉన్నారు అక్కడ నానిగారు ఉన్నారు లేకపోతే బోండవమ్మ గారు ఉన్నారు లేకపోతే మీరా గారు ఉన్నారు లేకపోతే బుద్ధాయంకన్న గారు ఎవరిని నేను ఆహ్వానించలా ఇది ఇది ఒక ఒక ఎన్టీఆర్ గారి శత జయంతి ప్రోగ్రాం కాబట్టి అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నేను కూడా ఆ రోజు నేను ఎవరిని కూడా ఇన్విటేషన్ పెట్టలేదు స్వచ్ఛందంగా పాల్గొనే వాళ్ళు ఎవరైనా వస్తే రమ్మని అన్నాం దాంతోపాటు ఆటోనగర్ కార్మికుల్ని కార్మిక సంఘాలని అయితే మాత్రం మేము పిలిచాం నేను విజయవాడలో చేసిన ప్రథమ ప్రోగ్రాం అది విభేదాలు వెళ్ళడానికి దాంట్లో ఆస్కారం ఏముంది ప్లస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు నానిగారు ఇక్కడ లేరు కాబట్టి నా దగ్గరికి వచ్చారేమో ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు పార్టీ ఆఫీస్లో చేసాం మేము బయట కూడా చేయలేదు అక్కడ ఒక ఎకరం స్థలం ఉంటే పార్టీ ఆఫీస్లోనే ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు చేసాం దానికి కొంతమంది నాకు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ వచ్చారు వాళ్ళందరూ వచ్చారు దాంట్లో తప్పేముందండి ఏ ఫంక్షన్కైనా మీకు ఫ్రెండ్స్ ఉన్నారు మీరు అందరు ఫ్రెండ్స్ ఫంక్షన్ ఫ్రెండ్స్కి వెళ్తారు కదా దాంట్లో వస్తుంది తప్పు ఏముంది ఎవరైనా సార్ మాకు ఎటువంటి మాకు ఎటువంటి ఆస్తి తగాదాలు లేవు ప్రథమంగా చెప్పేది రెండోది 2009 నుంచి నేను లేనని మీరు అంటున్నారు 2009లో పీఆర్పీలో ఉన్నప్పుడు నేనున్నాను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు నేనున్నాను 2014లో పార్టీలో ఎంపీ కింద నుంచున్నప్పుడు ఉన్నాను 2000 పార్టీలో ఆయన ఫస్ట్ ఎంపీ కింద గెలిచినప్పుడు అంతా నేనే ఉన్నాను నేనే ఉండి నేను కష్టపడ్డాను ఆయనతో పాటు నేను కూడా కష్టపడ్డాను నేను లేననేది ఎప్పుడూ లేదు నేనైతే ఎప్పుడూ ఉంటానే ఉన్నాను